ఏపీకి అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుతూ అమరావతి జైసీ నేతలు దేవి రూపంలో ఉన్న కనకదుర్గమ్మను దర్శించుకున్నారు ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానం మార్చుకునే విధంగా అమ్మవారు కరుణ చూపాలని కోరుకున్నట్లు ఉద్యమ నాయకులు చెబుతున్నారు ఐదు వందల ఎనభై ఆరు రోజులుగా ఉద్యమం కొనసాగుతున్నా ప్రభుత్వంలో చలనం లేకపోవడం బాధకరమన్నారు ఇక దీనిపై మరింత సమాచారం విజయవాడ ఇంద్రకీలాద్రి నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు పికి రాజధానిగా అమరావతి కొనసాగాలని చెప్పి కూడా అమరావతి రైతులు దాదాపు ఐదు వందల ఎనభై ఆరు రోజులుగా అటు నిరసన దీక్షలు కూడా చేపడుతున్నారు పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా కొనసాగుతున్నాయి అయినప్పటికీ కూడా ప్రభుత్వంలో ఎటువంటి మార్పు లేదు ఈ నేపథ్యంలోనే అటు అమరావతి రైతులు పెద్ద ఎత్తున గతంలో కూడా అనేక సార్లు అమ్మవారిని దర్శించుకొని అమ్మవారిని వేడుకోవడం కూడా జరిగింది ఇదే సందర్భంలో శాకాంబరి ఉత్సవాల సందర్భంగా ఉత్సవాలు మూడో రోజున ఈ రోజున అమరావతి రైతులు కొంతమంది అటు ఉద్యమకారులు కొంతమంది అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది వాళ్ళంతా కూడా ఏంటండి అమ్మవారిని ఏం కోరుకోవడం జరిగింది శాకాంబరి ఉత్సవాల సందర్భంగా మా ఉద్యమం ఇవాళకి దరిదాపుగా ఆరు వందల రోజుల దగ్గర పడిన కార్యక్రమం సందర్భంగా శాకాంబరి ఉత్సవాలు ఇవాళ మూడో రోజు జరుగుతూ ఉండగా మరి మా యొక్క దీక్షని అమరావతిని మా యొక్క మా మా యొక్క సంకల్పాన్ని నెరవేరాలని అమ్మవారిని కోరుకుంటూ ఈ రాష్ట్ర ప్రభుత్వ పాలకుల మనసులు కూడా మార్చి ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని అమ్మవారిని వేడుకోవడం జరిగింది ఈరోజు అంటే గతంలో కూడా మీరు అనేక సార్లు రావడం జరిగింది ఇక్కడికి పోలీసులు కూడా అభ్యంతరాలు పెట్టడం జరిగింది ఇప్పుడు ఏం కోరుకున్నారు గతం అనేక సార్లుగా మేము మా గ్రామాల నుంచి అమరావతికి నడిచి రావడం జరిగింది మధ్యలో ప్రభుత్వ యంత్రాంగం మమ్మల్ని అడ్డగించి మమ్మల్ని నానా ఇబ్బందులు పెట్టింది అయినా మేము పాదయాత్రతో డీజీపీ గారి పర్మిషన్ తోటి ఒకటి రెండు సార్లు రావడం జరిగింది మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మనసు మార్చి ఈరోజు ఆంధ్రప్రదేశ్కి అమరావతి ఏకైక రాజధానిగా కొనసాగించాలని చెప్పి ఆ అమ్మవారిని వేడుకోవడం జరిగింది ఉద్యమంలో ఎక్కువ మహిళల పాత్ర కూడా ఉంది ప్రతి ఎత్తున కూడా గతంలో పశువు కుంకుమలు కూడా ఇచ్చిన సందర్భం అయితే కూడా ఉంది ప్రత్యేకంగా ఏం కోరుకున్నారు మన రాజధాని మన రాష్ట్రాన్ని నిలబెట్టాలని చల్లగా చూడాలని ఇవాళ గురి పౌర్ణమి సందర్భంగా అమ్మవారిని వేడుకొనటం జరిగింది జై అమరావతి జై హో అమరావతి మొత్తానికి దాదాపు ఆరు వందల రోజు ఉద్యమాలు పూర్తవుతున్నప్పటికీ కూడా అటు ప్రభుత్వం నుంచి కనీసం అటు రైతులతో కానీ అమరావతి ప్రాంత బాధులతో కానీ అలాగే రాజధాని విషయంలో ప్రభుత్వం ఎటువంటి హామీ ఇవ్వకపోవడం ఈ నేపథ్యంలోనే అటు శాఖాంబరి ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని కూడా ప్రత్యేకంగా అటు అమరావతి ఉద్యమ రైతులందరూ కూడా వేడుకున్న పరిస్థితి కూడా కనబడుతుంది కొంతమంది రైతులు అమ్మ ఈ శాఖాంబరి ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు కూడా నిర్వహించిన పరిస్థితి నెలకొని ఉంది విడుదల రంగబాబుతో శ్రీనివాస్ రాజ్ విజయవాడ